నాకు ఒకటే సామెత, తెలుగులో మంచి సామెత ఉంది, ఊరంతా ఒడ్లు ఎండ పెట్టుకుంటే నక్క తోక ఎండ పెట్టుకుందంట, ఏం చెయ్యాలో తెలియక. అట్లాగే ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చూస్తూ ఉంటే ఏం విమర్శించాలో అర్థం కావట్లా. రాగానే నిరుద్యోగులు 4.5 లక్షల ఉద్యోగాల, అదేవిధంగా అందరికీ కూడా నామినేటెడ్ వర్క్స్లో 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి మహిళలకి పోస్టులు కల్పించడం, తర్వాత ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయటం, తర్వాత మిగిలినటువంటి అన్నీ కూడా ఆశా వర్కర్స్ దగ్గర నుంచి అందరికీ కూడా ఇంత స్థాయిలో పెంచడం, పెన్షన్ పెంచడం, పెన్షన్ 2000 రూపాయలు అనేది మేమే ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట అది. దాని చంద్రబాబు నాయుడు గారు దాన్ని వెంటనే అమలు చేస్తే వెంటనే దానికంటే కూడా ఇంకా 250 రూపాయలు 3000 దాకా కూడా తీసుకుపోతానని మాట ఇచ్చి 2250 రూపాయలు ఈరోజు పెన్షన్ స్కీమ్ను అమల్లోకి తీసుకురావటం, తర్వాత అసలు ఒకటా రెండా ఎన్ని పథకాలంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు ఎంతో 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఏమి చేయలేకపోయాడు. 85,000 కోట్ల రైతుల రుణమాఫీ ఉంటే అది వడ్డీతో కలిపి 100 కోట్లు దాటిపోతే దాన్ని అమలు చేయలేక 25,000 కోట్లకు దాన్ని కుదింపు చేసి అది కూడా ఇవ్వలేక రైతులకి 15,000 కోట్లు మాత్రమే చెల్లింపులు చేసి ఈ విధంగా నేను రైతు రుణమాఫీ చేశాను మొత్తం మీరు చేయండి అని చెప్పి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఒక దుర్మార్గపు కార్యక్రమంలో అతను ఉండటం అనేది సిగ్గుమాలిన చర్య. అంటే ఒక ప్రతిపక్షంలో ఉండు, లేకపోతే నువ్వు పాలక పక్షంలో ఉండు, ఎక్కడ ఉన్నా ఒక హుందా రాజకీయం అనేది లేకపోతే ప్రజలు ఎలా చేతకరించుకుంటారు అనేది కూడా అది కూడా మర్చిపోయి ఈరోజు నువ్వు ఎంత స్థితికి దిగజారిపోయావో చూడు. ఒక ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు 2 రాష్ట్రాలు విడిపోయి కొట్టావు, నీ వల్లే విడిపోయినాయి. విడిపోయిన తర్వాత 13 జిల్లాలకు ముఖ్యమంత్రి అయ్యావు, కనా కష్టంగా ఇది మీద కేవలము ఒక పర్సెంట్ ఓటు తేడాతో మాత్రమే అవ్వగలిగావు. ఆ రోజు కూడా అవి కూడా ఏం చేశావంటే 5 సంవత్సరాలు భారీ అవినీతి, ఇన్ని కుంభకోణాలంటే మొత్తం కాగుతో సహా మొత్తం నీ తప్పులన్నీ కూడా బయటికి ఎత్తి చూపాయి. చివరా కేంద్రంతో 4 ఏళ్ళు అంటగాగావు, కేంద్రం నుంచి ఏమీ తీసుకురాలా, ప్రత్యేక హోదా పక్కకు పోయింది, మరి ప్రత్యేక ప్యాకేజీ ఎక్కడ పోయిందో తెలియదు, నీ ప్యాకేజీ మాత్రం బ్రహ్మాండంగా సంపాదించుకున్నావు. ఎక్కడికక్కడే అక్రమాలు, రాజధానికి సంబంధించిన దాంట్లో అక్రమాలు, పీపీఎల్కి సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి గొడవ అదే కదా, పీపీఎల్కి సంబంధించినటువంటి అక్రమాలు, తగాడు పోలవరానికి సంబంధించినటువంటి అక్రమాలు, ఇవన్నీ జరిగితే ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి నీ కమిషన్ల కోసం నీ కొడుకు నువ్వు కలిసి భారీగా కమిషన్లు వసూళ్లు చేసుకొని దాదాపు 6 లక్షల కోట్ల అవినీతి పాల్పడ్డటువంటి నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు నీకు కానీ నీ కొడుకు కానీ ఉందా? నీ కొడుకు అసలు మాట్లాడే ట్విట్టర్ బాబు అని పేరు తెచ్చుకున్నాడు ఆయన, మా విజయసాయిరెడ్డి గారు అదంటారు, ట్విట్టర్లో మాత్రమే మాట్లాడేటువంటి కొడుకును కన్న ఘనత కూడా నీకే దక్కుతా ఉంది ఈరోజు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.